राष्ट्र वैएसआरसीपी पार्टी रैतुलनु अड्डुपेट्टुकुनी दोपिडीकी पाल्पडुतुंदनि टीडीपी राष्ट्र उपाध्यक्षुलु बंडारु अन्नारु। कोनसीम जिल्ला कोत्तपेट नियोजकवर्गं रावुलपालम मंडलं देवरपल्ली ग्राम पंचायती परिधिलो 37 मंदि रैतुल खातालो 2.70 लक्षल रूपायल नगदु जम चेयडं जरिगिंदनि 37 मंदि अधिकार पार्टीकि संबंधिंचिन रैतुलनि एकरं अरेकरं चिन्न सन्नकारु रैतुलु मात्रमे अन्नारु। रैतु भरोसा केंद्रालु ई क्राप प्रभुत्वं इप्पटिके सरी चेयकपोवडं దుర్దృష్టకరమని అన్నారు। ఈ క్రాప్ బుకింగ్ వల్ల ధాన్యం అమ్ముకోవడానికి వీలు లేకపోవడంతో మద్దతు ధర 1450 రూపాయలు పెట్టినప్పటికీ రైతు దగ్గర 1200 1100 కి కొనుగోలు చేయడం జరిగిందని దీనివల్ల ప్రతి రైతు ఎకరానికి 10000 రూపాయలు నష్టపోతున్నాడని అన్నారు। రైతు భరోసా కేంద్రాలు దోపిడీ కేంద్రాలుగా దగా కేంద్రాలుగా మారిపోయనేది నేడు జరుగుతున్న సంఘటన చూస్తే తెలుస్తా ఉంది। రావులపాలెం మండలం దేవరపల్లి గ్రామంలో ఉన్న ఆర్బీకే 2 కేంద్రంలో రైతుల సంబంధించి 37 మంది రైతుల పేర్ల మీద 2.70 లక్షల రూపాయల మరి ఎఫ్టీఓలు రైజ్ చేసి రైతుల పేరు మీద లేని భూమిని ఉన్నట్టు చూపించి పూర్తి విస్తీర్ణం ఓ సర్వే నంబర్ మీద ఎంత భూమి ఉంటే అంత భూమి అది 15 మంది రైతులకు సంబంధించిన భూమేనా గానీ ఒకే రైతు పేరు మీద నమోదు చేసి హార్టికల్చర్ భూములు కన్వర్షన్ చేసినటువంటి భూములు అన్నిటిని కూడా ఈనాడు రైతు భరోసా కేంద్రంలో ఈ క్రాపింగ్ చేసి కేవలం 37 మంది మీద 2.70 లక్షల రూపాయల నిధులు దుర్వినియోగం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను। ఈ సంఘటన వెలుగులోకి వస్తే आरबीके संबंधी बीआईए एवर विलेज अग्रिकल्चर असिस्टेंट अतन सस्पेंड अंत तो समझ चला दारण असल कुंभकोण एवर बाध्यता एवर सूत्रधार पात्रदार अंत और विलेज असिस्टेंट पैध स्कैम जो दी मदत మరి మండల స్థాయి అధికారులు పై అధికారులు కూడా కుమ్మక్కయ్యారా? మరి అధికారి పార్టీ నాయకులు వత్తాస ఎంత ఉంది వాళ్ళ అండదండలు ఏంటి? ఈనాడు ప్రజల్లోను రైతుల్లోను అనేక ఆరోపణలు వినపడతా ఉన్నాయి। ఒక దేవరపల్లి ఆర్బీకే కేంద్రమే కాదు, ఈ విధంగా చాలా ఆర్బీకే కేంద్రంలో ఈ క్రాపింగ్ పేరట రైతుల యొక్క జీవితాలతో ఆటలాడుతూ ఉన్నారు, రైతుల్ని దగా చేస్తూ ఉన్నారు। ఈనాడు రైతుల యొక్క ధాన్యం అమ్ముకోవడానికి ఏదైతే ఎంఎస్పి ఉందో 1940 రూపాయల క్వింటాల్ కి 41 క్వింటాల్ కి మన రబీలో అవకాశం ఇస్తే ఈనాడు రైతులు ధాన్యం కొనుగోలు చేయక ఈ దళారులను పెట్టుకొని అధికారులు కుమ్మక్కై సన్నకారు చిన్నకారు రైతు కౌలు రైతుల ధాన్యం కొనుగోలు చేయక ఐదుగాడికి 1200 కి 1100 రూపాయలు కూడా ధాన్యం అమ్ముకున్న పరిస్థితిలో ఈనాడు రైతులు చెప్తా ఉన్నారు। అంటే దళారుల ప్రమేయం తోటి అధికార పార్టీ నాయకుల యొక్క వత్తాస తోటి ఈనాడు గ్రామ స్థాయిలో అధికారులు మండల స్థాయిలో ఉన్న అధికారులు ఈ అగ్రికల్చర్ అధికారుల యొక్క ఇటువంటి ఇప్పటికి కూడా ఈ క్రాపింగ్ సెటిల్ కాలేదే, మీరు పంటల బీమాలో దోపిడీ ఇంటిమిన్ జిల్లాలో 7 విఏఎను సస్పెండ్ చేశారు, అనేక మందికి షోకాజులు ఇచ్చారు। ఇవన్నీ గమనిస్తూ ఉంటే ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల కనికరం లేదు, ప్రేమ లేదు, జాలి లేదు, చిత్తశుద్ధి లేదు, కేవలం ఆఖరికి రైతుల్ని అట్టం పెట్టుకుని దోపిడీ చేయడానికి కూడా ఈ అధికార పార్టీ నాయకులు ఈ యొక్క అధికారులు వత్తాస తోటి మరి రైతుల నోట్లో మట్టి కొడతా ఉన్నారని తెలియజేస్తూ దీని మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలి। బాధ్యులు అసలు దీనికి నిజంగా ఎవరైతే వెనకాల ఉండి దీనికి బాధ్యులయ్యారో ఏదో చిన్నవాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కాదు, పై స్థాయి అధికారుల మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆ విధమైన చర్యలు తీసుకోకపోతే తెలుగుదేశం పార్టీ తరఫున మేము రైతుల పక్షాన రైతులకు న్యాయం చేసే వరకు ఈ అన్యాయం ఎవరైతే ఈ యొక్క అవినీతికి పాల్పడ్డ వారిని చర్యలు తీసుకున్నారో కూడా తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుందని హెచ్చరిస్తా ఉన్నాను। జనరల్గా వరిసేత్యం అనేది పదుల సంఖ్యలో వ్యాపారం చేయడం అనేది చాలా తక్కువ, కేవలం 4 ఎకరాలు 5 ఎకరాలు 3 ఎకరాలు చేసేవాళ్ళే। ఎవరైనా ఒక 5 ఎకరాలు చేసే రైతు ఉన్నాడంటే ఒక 3 లక్షల రూపాయలు ఎంతో వాళ్ళకి ధాన్యం డబ్బులు రావడం అనేది జరగచ్చు, కానీ ఇక్కడ చూస్తూ ఉంటే 9 లక్షలు 10 లక్షలు
పదకొండు లక్షలు ఎనిమిది లక్షలు ఈ విధంగా ఈ పేర్ల మీద వీళ్ళందరూ కూడా భూములు చూస్తే ఒక్కొక్కరికి ఎకరం ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు ఇందులో వైసీపీ అండి వీళ్ళందరూ వాళ్ళు కడియ పదకొండు లక్షలు 11,50,000 10,87,000 ఇప్పుడు ఈ పేర్లన్నీ 37 మంది పేర్లు అరెకరం ఉన్న వాళ్ళకి కూడా మరి 8 లక్షలు 9 లక్షలు 10 లక్షలు 11 లక్షలు ఈ రోజున వాళ్ళు ఈ క్రాప్ కింద వాళ్ళు ధాన్యం వాళ్ళ దగ్గర కొనుగోలు చేసినట్టుగా వాళ్ళ అకౌంట్లో వేశారంటే అసలు ఏమిటి పరిపాలన ఏమిటి ప్రభుత్వ విధానాలు ఏమిటి ఈ క్రాపింగ్ ఏమిటి ఆర్పికే మరి ఆలోచించవలసిన అవసరం ఉంది రైతులకు ఏ విధమైన అన్యాయం జరుగుతుందో ఏ విధమైన దోపిడీ జరుగుతుందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది దీనికన్నా కళ్ళు తెరిచి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మండల స్థాయి అధికారుల్లో గ్రామస్థాయి అధికారి కానీ వీళ్ళు మరి ఎవరు దీని వెనకాల ఉన్నారు ఇంత జరుగుతూ ఉంటే ఏదో నామమాత్రంగా విఏఏని సస్పెండ్ చేస్తే సరిపోదు ఈ కుంభకోణం వెనకాల అసలు పాత్రదారులు ఎవరున్నారో సూత్రధారులు ఎవరున్నారో దీని కుంభకోణానికి ఎవరు పాల్పడ్డారో వాళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకుని ఆ కారకులైన ఉద్యోగస్తులందరూ కూడా డిస్మిస్ చేయాలని తెలుగుదేశం పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇప్పటికే ఈ క్రాపింగ్ పేరిట రైతులు అనేక ఇబ్బందులు పాలవుతూ ఉన్నారు మండి మధ్యనే ఆలమూరులో ముగ్గురు విఏఏని సస్పెండ్ చేయడం జరిగింది కేవలం సస్పెన్స్ తో సరిపోలేదు అక్కడ కూడా మేము స్వయంగా ఆధారంతో 30 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చెల్లింపులు రైతులు చేసి దాంట్లో అవకతవకలు జరిగాయని నిరూపించడం జరిగింది కానీ తెలియని ఇంకా చాలా ఉంటాయి అసలు ఈ క్రాపింగ్ అనేది రైతు భరోసా కేంద్రం అనేది రైతుల యొక్క ప్రాణాలతో చెరగాటంగా తయారైంది దీన్ని ప్రభుత్వం తక్షణం దీని మీద చర్యలు తీసుకోవాలి దీన్ని అరికట్టాలి దీనివల్ల రైతులకి తీవ్రమైన నష్టం కలుగుతుంది ధాన్యం ఇప్పటికీ ధాన్యం డబ్బులు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి రబీలో అమ్మిన ధాన్యానికి 80 కోట్ల రూపాయలు బకాయిలు ఇప్పటికీ చెల్లింపులు చేయకుండా ఉన్నారు ఒక పక్క రైతులకి ధాన్యం బకాయిలు ఎవరు ఒక పక్క ధాన్యం అమ్ముకోవడానికి వాళ్ళు ఎంఎస్పీ చెప్తారు తప్ప దళారుల ప్రమేయంతో ఈ క్లబ్ అనే పేరుతోటి దోపిడీ చేస్తూ ఉన్నారు ఇదే దారుణం ఇటువంటి దారుణం ఎప్పుడు చూడాలి రైతు ధాన్యం అమ్ముకుంటే వెంటనే అమ్ముకుని ఆ డబ్బులతో అప్పులు తీర్చుకుని రెండో పంట పెట్టుబడులు పెట్టుకుని తను చేత తీరేవాడు ఈనాడు చూస్తుంటే రైతు రెండో పంటకు పెట్టుబడులు కాదు కదా ఎప్పుడో అప్పుడే 4 నెలల క్రితం అమ్మిన ధాన్యానికి కూడా ఇప్పుడు డబ్బులు రాక అల్లాడుతూ ఉన్నాడు ఇలా అదే కాకుండా మరి హమాలీ ఛార్జీ మరి రైతుల ధాన్యం ట్రాన్స్పోర్ట్ లేదంటే ఈ యొక్క కూలి ఖర్చులు ఇవన్నీ పెట్టుకుని తోలిందని కూడా హమాలీ ఖర్చులు కూడా ఇవ్వట్లా ఎంఎస్పీ వస్తుంది అనుకుంటే రైతులందరికీ పెట్టిన విధానం ప్రకారం ఈ క్రాప్ ఎంత భూమి ఉంటే అంత భూమి ఈ క్రాప్ చేసి వాళ్ళ పేరట ధాన్యం కొనుగోలు చేసి వాళ్ళ అకౌంట్లోనే డబ్బులు వేయాలనేది ఈ యొక్క ఆర్పికే ఈ క్రాప్ విధానం కానీ ఎక్కడ అమలు జరుగుతూ ఉంది ఇంతకన్నా దారుణం ఏముంది హార్టికల్చర్ భూములు లేదా హార్టికల్చర్ భూములు కన్వర్షన్ చేసిన ల్యాండ్లు లేదా ఊర్లో ఉన్న భూమి కంటే ఎక్కువ ఇప్పుడు 37 మంది రైతుల భూమి చూస్తే 31 ఎకరాలు ఉందంట ఆ ఊర్లో రైతులు 37 మంది రైతులు ఎంత భూములు చూస్తూ ఉంటే వాళ్ళ పేరు సుమారు 300 ఎకరాలు 330 ఎకరాలు నమోదు చేసి 2,70,00,000 రూపాయలు వాళ్ళ పేరు అకౌంట్లు వేశారంటే ఇది ఎంత దారుణంగా ఈ ప్రభుత్వ పరిపాలన ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పలు చెప్తూ ఉన్నాడు.